ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మల్లేపల్లి మణుగూరులో OC2 ప్రాజెక్టు విస్తీర్ణంలో సింగరేణి యాజమాన్యం కందకాలు అడ్డువేసి నీటిని వెళ్లకుండా చేసింది. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సింగరేణి యాజమాన్యం పరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా తమకు పరిహారం ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. తమ పరిహారం చెల్లించే వరకు OC2 ప్రాజెక్టు పనులు జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సార్, 2 సంవత్సరాల మట్టి కంపెనీ వాళ్ళు మాకు అధికారం చేసుకోవాలని ఆంటర్ చేసుకోవాలని అంటారు సార్. ఒకసారి కుంట చెడగొట్టిరు, ఇక్కడ ఇట్లే ఆపు చేసినాం దారిని, కుంట పోసారు తప్పైంది అన్నారు, మళ్ళీ కుంట పోసారు కుంట చెడగొట్టారు, మళ్ళీ పోయినాం మళ్ళీ తప్పైంది అన్నారు. ఐఏఎస్ గారు వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, సిఐ గారు వచ్చిండు, ఎంఆర్ఆర్ వచ్చిండ్రు, భూమి పరిశీలించిర్రు, ఇది రైతుల భూమి ముట్టుకోవద్దు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చిర్రు. ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ల్యాండ్, వాళ్ళది ఫారెస్ట్ ల్యాండ్ లేదు, మా యువతలు ఉంది అన్నారు. ఫారెస్ట్ వాళ్ళు అమ్మినవనో కంపెనీ వాళ్ళు అంటారు. ఫారెస్ట్ వాళ్ళు డబ్బులు ఫారెస్ట్ వాళ్ళకి ముట్టినాయి అంట, కంపెనీ నుంచి డబ్బులు వాళ్ళకి. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు మా పొలం అంతా దుగ్గు దుగ్గుగా చేశారు సార్, అందుకని నిన్న ఆపినాం. ఒక మేనేజర్ వచ్చిండు, ఆ మేనేజర్ ఏమండు అమ్మ రేపు సర్వే చేపించి సార్ అట ఇటా సూతమన్నారు. రాత్రి కొంట మొత్తం